తెలంగాణ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బడ్జెట్లో ఏముంది అనే అంశాల కంటే బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ప్రధాన పక్షాలైన కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల రోజు వెల్లోకి వచ్చి ఆందోళన చేశారంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రవేశపెట్టిన తీర్మానంపైన స్పీకర్ నిర్ణయంతో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడే అవకాశం కోసం దాదాపు అరగంట సేపు నిరీక్షించిన, అరగంట సేపు స్పీకర్ని అభ్యర్థించిన, కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు, వాకౌట్ చేసి బయటికి వెళ్తాం, ఆ విషయాన్ని సభలో చెప్పే అవకాశం ఇవ్వండి అంటూ సుదీర్ఘంగా వెయిట్ చేసినప్పటికీ స్పీకర్ నుంచి సమాధానం రాకపోవడంతో బయటికి వచ్చామంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చెప్తున్నారు. మరోవైపు ప్రజాకర్షక బడ్జెట్ ఇది, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రతి ఇష్యూను పరిష్కారం చేసేలాగా బడ్జెట్ని రూపొందించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగా బడ్జెట్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల సంగతి ఏంటి, ఆ హామీల అమలు కోసం ఈ బడ్జెట్లో ఏం పెట్టారనేది ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు రేజ్ చేస్తున్న ప్రశ్న. ఉద్యోగులు, నిరుద్యోగులు చాలా ఆందోళనతో ఉన్నారు, ఉద్యోగుల భర్తీల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల భర్తీ ఆలస్యం అవుతున్న సందర్భంలో నిరుద్యోగ భృతిస్తామంటూ గడిచిన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ 3 బడ్జెట్లు అయిపోతున్నాయి, ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు, ఒక రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు. అలాగే 3 ఎకరాల భూమికి సంబంధించి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారనే దానిపైన కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలేవు. ఇలా చాలా ఇష్యూస్ని ప్రధానంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. 5 లక్షల రూపాయలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఇస్తామంటూ గడిచిన ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఈ బడ్జెట్లో 3 లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, అంకెలు అయితే కనిపిస్తున్నాయి, కానీ బడ్జెట్లో వాస్తవాలు ఎంతవరకు అంటే వాస్తవాలు మాకేం కనిపించట్లేదని ప్రతిపక్షాలు చెప్తున్నమాట. ప్రభుత్వం మాత్రం చాలా అద్భుతమైన బడ్జెట్గా చెప్తుంది. బడ్జెట్ పైన డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అలాగే ఎనలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎండల్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. మల్లయ్య యాదవ్ గారు, ఆల్రెడీ విమర్శలు విన్నారు, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి, గవర్నర్ స్పీచ్ రోజు లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనే సాంప్రదాయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు అని? గతంలో కూడా జరిగినాయి అనేక సందర్భాల్లో, పార్లమెంట్లో జరిగినాయి. పార్లమెంట్లో మొన్న మామూలుగా టీఆర్ఎస్ సభ్యులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ధాన్యం కొనుగోలు విషయంలో, వెల్లోకి వెళ్ళి ధాన్యం కొనుగోలు విషయంలో చింపేసి చైర్లు లాగేసి ఇవన్నీ జరిగినప్పుడు కూడా నెక్స్ట్ డే చర్చించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడం ఉన్నాయి, కానీ వెల్లోకి వచ్చారని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం ఈరోజు కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది అసెంబ్లీలు జరిగినప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అసెంబ్లీలు జరిగినప్పుడు, పార్లమెంట్లు జరిగినప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. కావాలని బడ్జెట్ మామూలుగా ప్రవేశపెట్టడానికి ఆర్థిక మంత్రి గారు మొదలుపెట్టిన వెనువెంటనే గొడవ చేసి వెళ్ళలోకి వచ్చిన తర్వాత ఉన్నది 3 శాసనసభ్యులు గొడవ పెట్టే ఉద్దేశంతోనే అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేరు కదా. అసెంబ్లీ నడుస్తున్నది అని అంటే ప్రతి గంటకు అయ్యే ఖర్చు ప్రజలదే. ఆ ప్రజాధనాన్ని మామూలుగా ఇక్కడ ఉపయోగపడే వాటి కోసం చర్చ పెట్టుకోవాలి. మీరు ఏదైనా మామూలుగా బడ్జెట్లో ఏదైనా డిబేట్ జరిగినప్పుడు మీరు మాట్లాడండి. అసలు ఇంట్రడ్యూస్ చేయకముందే అవసరం లేదు కదా, గొడవ చేసే అవసరం లేదు కదా. గొడవ చేసే ఉద్దేశంతోనే మీరు వెళ్ళకు వచ్చింది కదా, వెళ్ళకు వచ్చినప్పుడు డెఫినెట్గా అది. కానీ ఆ సభ్యులు ఏం చెప్తున్నారు, కనీసం సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, మేము వాకౌట్ చేస్తామనే మాట అసెంబ్లీలో చెప్తాం, రికార్డ్ అయి ఉండాలి, వాకౌట్ చేస్తున్నట్టుగా కూడా బడ్జెట్ అది కదండి. అసలు సమావేశం మొదలుపెట్టిన తర్వాత బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మొదలుపెట్టిన వెనువెంటనే మేమేదో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు అసలు? మీరు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాట్లాడటానికి మనకి మామూలుగా డిస్కషన్కి టైం ఉంటుంది కదా. ఏదైనా సాంప్రదాయ ప్రకారం గతంలో వాళ్ళు కూడా పరిపాలించిన వాళ్ళే, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే, అసెంబ్లీలు నడిపించిన వాళ్ళే, బడ్జెట్ అప్పుడు అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్థిక శాఖ మంత్రి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే దానికోసం ప్రిపరేషన్ కోసం హాలిడే ఇస్తారు, మరుసటి రోజు నుంచి డిస్కషన్ నడుస్తుంది. డిస్కషన్ అప్పుడు మీరు మాట్లాడటానికి ఎంతైనా అవకాశం ఉంది. అసలు ఇంట్రడ్యూస్ చేయడానికి, బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి మొదలుపెట్టిన వెనువెంటనే మీరు గొడవ చేయాలనే ఉద్దేశంతోనే కావాలని డిస్టర్బ్ చేస్తే అది సాంప్రదాయం, మంచి సాంప్రదాయం కాదు. కావాలని డిస్టర్బ్ చేస్తే సరే, ఈరోజు సమావేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు సస్పెండ్ చేశారు, ఓకే. మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేయడం అంటే ఏంటి, ఏ మెసేజ్ తలుచుకున్నారు? వాళ్ళ ఉద్దేశమే సరిగా లేనప్పుడు డెఫినెట్గా రేపు జరగబోయేది కూడా అదే కదా. మీరు డిస్కషన్ అప్పుడు ఏదైనా జరిగింది, మీరు ఏదైనా మాట్లాడారు, మీకు మీ సభ్యుల సంఖ్యను బట్టి ఏదైతే సమయం వస్తుందో ఆ సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది.
మీరు చెప్పాలనుకునే చెప్పొచ్చు ఆ చెప్పే అవకాశం ఉన్న దాన్ని వదిలేపెట్టుకొని ముందే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి చెప్పి వాళ్ళు సానుభూతి పొందడానికో ప్రజలల మెప్పు పొందడానికో ఇంకేదో రకమైన ప్రయత్నం ముసల్కన్నీర్ గారి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా మీకు రాజ్యాంగబద్ధంగా అక్కడ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడిగా మీకున్న మెంబర్గా మీ హక్కును మీరు ఉపయోగించుకోవచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా వెళ్ళోకొచ్చి ఇంకా బిల్లు ఇంట్రడ్యూస్ చేయకముందే మీరు మొదలుపెట్టి గొడవ చేస్తామని చెప్పేసాను అంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడు ఉన్నా అదే పనిచేస్తారు రైట్ లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ నరసింహారావు గారు లక్ష్మీనారాయణ గారు ప్రజాధనం వృధా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది మల్లయ్య యాదవ్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే బడ్జెట్లో ఏముందో తెలియకుండానే ఘర్షణ చేయడం ఆందోళన చేయడం అంటే ఇంటెన్షనల్గా సభలో ఏదో రకంగా గొడవ చేయాలనే మోటోతోటే వాళ్ళు వచ్చినట్టుగా అర్థమవుతుంది అందుకోసం సస్పెండ్ చేశామని వాళ్ళు మనసులో అంటే ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు సన్నద్ధమై వచ్చారు ఒకవేళ ఇప్పుడు అంటే మొదటి రోజు సమావేశాలు మొదటి రోజు ప్రసంగం మొదలవుతున్నటువంటి సందర్భంగా ఒకవేళ ఇద్దరైతే తమ స్థానాల్లో తాము నిలబడ్డారు ఒకరు కొంత ముందుకొస్తే స్పీకర్ గారు అప్పీల్ చేసారు అసలు స్పీకర్ గారు అప్పీల్ చేసి మీరు కూర్చోమ్మని మరి ఎందుకోసం మీరు ముందుకు వస్తున్నారని అడిగినరా మరి ఏదన్నా విషయాన్ని మీరు చెప్పండి అనేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందా లేకపోతే అంటే ఇది ప్రీ ప్రిపేర్డ్ మొదలే నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మీరు ఇక్కడ మాట్లాడితే ఇరకాటంలో పడతాం మాట్లాడక ముందే మరి మనకు ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా వాళ్ళను సస్పెండ్ సెషన్ కోసం సస్పెండ్ చేయడం అనేటువంటిది ముందు నిర్ణయించుకొని ఆ ప్రణాళికను ఇక్కడ అమలు పరిచారు ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వేదిక ఈ రకంగా అపహాస్యం పాలు చేసారు ఇది గౌరవాన్ని ఈ రకంగా తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది ఒకవైపు గవర్నర్ గారి ప్రసంగంతో మొదలయ్యేటువంటి బడ్జెట్ సమావేశాలను గవర్నర్ గారిని కూడా ఆ వారి హుందాతనము వారి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి బడ్జెట్ సమావేశాలు వారి ప్రసంగం లేకుండానే ప్రారంభం చేశారు ఇకపోతే శాసనసభలో ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని అడిగితే బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షం జవాబులు చెప్పాల్సి అడగాలి కానీ అడుగుతున్న సందర్భం పారిపోవడానికి కోసం దాని నుంచి పారిపోవడానికి కోసం తాము చేసినటువంటి మోసాలను నిలదీస్తారు ప్రజల పక్షాన వీళ్ళు మమ్మల్ని బోన్లో నిలబెడతారు అనేటువంటి భయంతో ఇవాళ టీఆర్ఎస్ ఈ రకమైనటువంటి వ్యవహారం చేసింది లక్ష్మణ్ గారు ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు ఆయన కూడా చెప్తున్న మాట ఏంటంటే గత ఒక సాంప్రదాయం అనుకున్నాం వెల్లోకి ఎవరు రావద్దు వెల్లోకి వస్తే సస్పెండ్ చేస్తాం అనేది బీఏసీలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము సో దాన్ని వైలేట్ చేశారు వెల్లోకి వస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తాం కాంగ్రెస్ వాళ్ళు అక్కడ సీట్లో కూర్చున్నారు కాబట్టి సస్పెండ్ చేయలేదు వాళ్ళు వెల్లోకి వచ్చింటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసి ఉండేవాళ్ళము అని ఈ విషయాలు తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఇంటెన్షన్గానే లోపలికి వచ్చారు వాళ్ళు సస్పెండ్ కావాలనో లేకపోతే గొడవ చేయాలనో అనేది టీఆర్ఎస్ పార్టీ లేకపోతే మంత్రి హరీష్ రావు ఈరోజు మాట్లాడిన మాట అది మీరు కూడా వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్లమెంట్లో చేసారు కదా అదే ఉద్దేశంతో చేసారు ఒక రోజుకు సస్పెండ్ చేశారు రెండు రోజులకు సస్పెండ్ చేశారు సెషన్ యావత్తు సస్పెండ్ చేయలే నిరీక్షించారు వెళ్ళోకుండి ఏదైతే సమావేశాలకు పూర్తిగా అట్లనే నడిపే ప్రయత్నం చేశారు దాన్ని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళారు ఇవన్నీ జరిగిన తర్వాత తప్పనిసరి పార్లమెంటరీ ప్రాసెస్ ప్రకారం తప్పనిసరి పరిస్థితి మరి సభ మొదలుకాకముందే మీరు గొడవ మొదలు పెట్టారు కదన్నా సభ మొదలు పెట్టక ముందే మొదలు పెట్టారు గొడవ అంటే ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు మామూలు మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు ప్రగతి భవన్ రాజకీయాలు ఏదైతే గడిల రాజకీయాలకు మరి మీరు అందరూ పావులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు సమర్థించుకోవాల్సినటువంటి మీ పాత్ర అరే మీకు గుజరాత్ రాజకీయాలు నచ్చితే నడుస్తుండొచ్చు గుజరాత్ రాజకీయాలు మీకు నచ్చుతుండొచ్చు అన్న మా పాలసీ మాది గడిలు ఎందుకైతే ఖచ్చితంగా కాదు మీకు గుజరాత్ పాలన మీకు నచ్చుతుందేమో అందరికి నచ్చాలనే ఉన్నది మీరు వేరే పార్టీలు ఉన్నారు కాబట్టి మా పాలన మీకు నచ్చదేమో మీరు శాసనసభలో ఉన్నారు ఒకవేళ రాజాసింగ్ గారు ముందుకు వెళ్ళిండ్రు అనుకోండి
ముందుకెళ్తే రాజా సింగ్ గారిని సస్పెండ్ చేస్తారు కదా, ఒక రోజు కోసం సస్పెండ్ చేస్తారు కదా. మరి తమ స్థానాల్లో నిలబడేటువంటి వాళ్ళని కూడా అంటే మూడు మొత్తం సెషన్ కే సస్పెండ్ చేసేయడం, నిలబడ్డోళ్ళను నిలబడే హక్కు లేదా సమావేశం నిలబడటంతో పాటు అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు రఘునందన్ రావు గారు కూడా. అవును, వెళ్ళి వస్తే రఘునందన్ రావు గారు కూడా అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది అంటే మీరు ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? మొన్న మిమ్మల్ని నిలదీయమని అసెంబ్లీని అడ్డుకోమారా? అసెంబ్లీ జరగకుండా చూడమారా? ప్రజలందరూ గమనిస్తున్నారు కరెక్ట్. అసెంబ్లీని జరగకుండా ముఖ్యమంత్రిని పొగుడుకుంటా కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా ఇస్తలేదని శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి మాట్లాడుకుంటా గోబెల్ ఏదైతే అసెంబ్లీలో మాట్లాడింది ఆంధ్ర కార్డే కదా, కేంద్రం ఏ అసెంబ్లీలో మాట్లాడింది ఆంధ్ర కార్డ్. లక్ష్మణ్ గారు బడ్జెట్ లో ఏం చెప్పారో మాట్లాడదాం, దానికంటే ముందు సాంప్రదాయాల గురించి మాట్లాడే దానికి ఒక నిమిషం లక్ష్మణ్ గారు, మహేష్ గారు, నరసింహారావు గారు, ఈ రకమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇది నియంతృత్వం తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. రైట్ సార్, ఓకే, ఒక నిమిషం లక్ష్మణ్ గారు. నియంతలకు ఏ రకమైనటువంటి ఏ రకంగా ప్రజల తిరుగుబాటు జరిగిందో ప్రజల రైట్ చూద్దాం దాని గురించి. బడ్జెట్ లో మంత్రి గారు ఏం చెప్పారో చర్చిద్దాం ఒకసారి ఒక నిమిషం. ఈ సాంప్రదాయాలు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్రమైన అలిగేషన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు కూడా చేపడుతోంది. స్పీకర్ వైఖరికి నిరసనగా స్పీకర్ కనీసం వాకౌట్ చేస్తామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తున్న ప్రశ్న. మహేష్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. మహేష్ గారు శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసలు బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే బడ్జెట్ లో ఏముందో చూడక ముందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు గొడవ చేయడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది టీఆర్ఎస్ పార్టీ వర్షన్, ప్రభుత్వం వర్షన్. మహేష్ గారు వినిపిస్తుందా? ముఖ్యమంత్రి కను రైట్ సార్, మీ దగ్గర ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ వస్తాను మహేష్ గారు మీ దగ్గరికి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వేణుగోపాల్ రెడ్డి గారు, రెండు ఇష్యూస్ ఉన్నాయి. ముందుగా మనం ఈరోజు సభలో జరిగిన సాంప్రదాయాలు సస్పెన్షన్స్ వీటి గురించి మాట్లాడుకుని ఆ తర్వాత బడ్జెట్లో అంకెలు బడ్జెట్లో కేటాయింపులు వీటిపై డిబేట్ చూద్దాం. వేణుగోపాల్ రెడ్డి గారు, సభలో ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యుల సస్పెన్షన్ ఇష్యూ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభను బహిష్కరించి బయటకు వచ్చిన ఇష్యూ కావచ్చు, ఈ సందర్భంగా సభా సాంప్రదాయాలని ప్రభుత్వం పాటించలేదు అనేది ఆ రెండు పార్టీలు చేస్తున్న అలిగేషన్, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎస్, మీతో పాటుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే అండి. ఒకటి, ఈరోజు జరిగినటువంటి పరిణామాలను మనం నిశితంగా గమనిస్తే ఏదైతే బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి మొదలైన వెంటనే ఆందోళన చేయడం కానీ కొంతమేరకు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి కొంత ఇబ్బంది కలిగించేటటువంటి ప్రయత్నమే అది. ఎవరున్నా సరే దాన్ని సభలో అసలు ఏం బడ్జెట్ పెట్టారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటిది పూర్తిగా బయటకు రాకముందు దానిపైన కాంట్రవర్సీ అయ్యేటటువంటి విధంగా మాట్లాడేదానికి చేసినటువంటి ప్రయత్నం అనుకోండి, లేదంటే బడ్జెట్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇందాక పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఒక అంశం ఏంటంటే, ఒకవేళ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగి ఉంటే ఈ రోజు వరకు ఆ సెషన్ వరకు బడ్జెట్ పూర్తిగా ప్రవేశపెట్టేటటువంటి సమయం వరకు వాళ్ళు అడ్డుకోవడానికి ఆస్కారం లేకుండా సస్పెన్షన్ చేయడమా, లేకపోతే పదే పదే కొంత ఒక గంట పాటు వాయిదా వేసి లేకపోతే వాళ్ళను ఈ రోజు ఈ ఒక్క సెషన్ వరకు ఈ రోజు జరిగే కార్యక్రమాలకు మాత్రమే సస్పెండ్ చేసేటటువంటి విధంగా నిర్ణయం తీసుకుని తిరిగి రేపు సెలవు దినం కాబట్టి ఆ తర్వాత జరిగేటటువంటి కార్యక్రమంలో కూడా అలాంటి ప్రయత్నం చేస్తే ఒక అఖిల పక్షాన్ని కానీ బీఎస్సీ కానీ కాల్ఫర్ చేసి వీళ్ళ పైన సభను అడుగునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పూర్తి సెషన్ వరకు చేసేటటువంటి అవకాశం ఉందా లేకపోతే ఏం చేద్దాం అనేది చర్చించి చేసింటే కొంతమేరకు బాగుండేదేమో అనేటటువంటి అభిప్రాయం నాకు కూడా కలిగినటువంటిదే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము వాకౌట్ చేస్తాం పర్మిషన్ ఇవ్వండి అనుమతి ఇవ్వండి అని అడిగారు, వాకౌట్ చేయడానికి అనుమతి ఏముండో వాళ్ళు మాట్లాడారు చెప్తారు. అదే సంప్రదాయం కాదనట్లే, బడ్జెట్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేస్తామని చెప్పడానికి అడుగుతున్నారా లేకపోతే ఇంకేమైనా ఇంటర్వ్యూ అవ్వడానికి చేస్తున్నారా అనేటటువంటి మనకు తెలియనటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే బయట టీవీలో నరసరావు గారు మీకు కానీ పెద్ద లక్ష్మీనారాయణ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మహేష్ గారికి కానీ వీళ్ళందరూ తెలియని
విషయం కాదు, సభలో జరిగేటటువంటి పూర్తి సమాచారం బయటకైతే మనకు రాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళు వేసే అరుపుల కేకలు లేకపోతే ఇంకేదన్నా ఏ అంశమైనా సరే లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళను ప్రొవోకేట్ చేసిన ఏదైనా సరే మనకు అక్కడ పూర్తి సమాచారం ఉండదు. నేను చెప్పదలుచుకున్నట్లు ఏంటంటే బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్నప్పుడు ఇంకొక పార్టీ వాళ్లకు అనుమతి కానీ అవకాశం కానీ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. అయితే స్పీకర్ గారు కనుక వాళ్ళకి ఏమైనా స్పీకర్ గారికి ఓన్లీ వాకౌట్ చేయడానికి మాత్రం వీళ్ళు వెళ్లే అవకాశం ఉంది అనేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రికార్డ్ అవ్వడానికి ఒక ఒక నిమిషం పాటు మీరు ఏం చెప్పదలుచుకుని చెప్పండి అనే అవకాశం ఇచ్చారు, తప్పలేదు. ఇందాకనే చెప్పాను లక్ష్మీనారాయణ గారు, మీరు కూడా విని ఉంటారు. పూర్తిగా సెషన్ వరకు ముగ్గురు సభ్యులను పార్టీ మొత్తాన్ని బహిష్కరించాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్కరోజు వరకు చేసి మిగతా తర్వాత జరిగేటటువంటి చర్చల్లో కూడా వీళ్ళు ఆటంకపరిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండే కానీ కొద్దిగా తొందరపడిగా తీసుకున్నారేమో అనేటటువంటి అభిప్రాయం నేను ముందుగానే చెప్పాను. రెండవది బడ్జెట్ కు సంబంధించి ఇది బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ బడ్జెట్ ప్రసంగాలను అడ్డుకునేటటువంటి ప్రయత్నము, లేదా కొన్ని పద్దులు పెట్టిన తర్వాత ఆ పద్దులకు సంబంధించినట్టు గతంలో ఏం జరిగింది, మీరు దానిపైన ఎందుకు క్లారిటీ పెట్టలేదు, ఈ అన్ని అంశాలు కూడా వీళ్ళు బడ్జెట్ పైన స్పందించేటటువంటి క్రమంలో ఆయా పార్టీలకు అవకాశాలు వచ్చినప్పుడు వాటిపైన సుదీర్ఘంగా వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం ఆధారంగా వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తారు కాబట్టి అక్కడ ఎత్తి చూపే అవకాశాలు ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ బడ్జెట్ సెషన్ మొత్తంలో బీజేపీ వాయిస్ పబ్లిక్ లకు వెళ్లకుండా జరిగినటువంటి ప్రయత్నంగా మనం చూస్తున్నాం, ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా కొంత ఓపిక పట్టి ఎలాగైనా ఇలా ప్రొవోకేట్ చేసినా లేకపోతే అడ్డుకున్నా సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తే మన వాయిస్ బయటకు వెళ్ళదు కదా, కొంతమేరకు ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విధంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తున్నా. సో ప్రభుత్వం ట్రాప్ లో బీజేపీ పడ్డది అని చెప్పని అనుకోవచ్చా? ఇక వాళ్ళు ట్రాప్ లో పడ్డారు, వీళ్ళు ట్రాప్ చేశారా అనేది మనం పక్కన పెడితే ప్రజా సమస్యలు అంటే వాళ్ళు చెప్తున్నారు ఇంటెన్షనల్ గానే మీరు గొడవ చేయడానికి వచ్చారని ప్రభుత్వం చెప్తుంది. భారతీయ జనతా పార్టీ అంటుంది అన్న లక్ష్మీనారాయణ గారు అన్న ఒక నిమిషం, ఇప్పుడు మీరు గొడవ అయ్యండి మేము బయటపడేస్తామని అయితే ఎవరు చెప్పారు కదా, నేను అనేది ఏంటంటే సభ్యులను గొడవ మీరు వేణుగోపాల్ రెడ్డి అన్న నేను ఒక సంశయం వచ్చింది నాకు, కాంగ్రెస్ మాకు మైకియం అని అడగడమో లేకపోతే ఆ రకంగా కూడా అంటే ఇప్పుడు తమ స్థానాల్లో తమ నిలబడి రఘునందన్ రావు గారు ఈటల రాజేందర్ గారు తమ స్థానాల్లో నిలబడ్డారు ఏదో అడుగుతున్నారు అని అన్నారు. అడుగుతుంటుంటే మరి కాంగ్రెస్ కూడా అదే రకంగా నిలబడ్డారు కదా, అడుగుతున్నారు కదా, మరి అంటే ఇట్లా అడిగేటువంటి హక్కు ఉన్నది కదా, ఈ అడిగేటువంటి హక్కును కాలరాసి సస్పెన్షన్ చేసి సెషన్ నుంచి బయటకు పంపించేస్తాము, సెషన్ మొత్తం బయటకు పంపించేస్తామంటే ఇది ప్రీ ప్లాన్డ్ కాదా, ఇది కుట్రపూరితంగా ఇది ముందు యోజనాబద్ధంగా చేసినటువంటి కుట్ర కాదా ఇది? నల్లకండ వాళ్ళతో సభలోకి అడుగు పెట్టి నల్లకండ వాళ్ళు వేసుకొని ముందే సభలోకి రావడం జరిగింది. మొదలు పెట్టిన దానికంటే ముందే అడ్డు తగలటం మొదలు పెట్టారు. మరి అది ఉద్దేశపూర్వకంగా ఎవరు బీజేపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా టీఆర్ఎస్? ఈ రోజు చేశారు ఓకే, మొత్తం సెషన్ అంతా చేస్తారని ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు? ఎలా గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు పెడుతున్నారు తంతుని కొనసాగించాలని. మీరు ఇప్పుడు నల్ల కండువాలు వేసుకొని వస్తే మీరు సస్పెండ్ చేస్తారా? ఏంది నల్ల కండువాలు కాదు, నల్ల కండువాలు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా నల్ల కండువాలు ప్రభుత్వం యొక్క కొన్ని విధానాల మీద ప్రభుత్వం యొక్క లోపాల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రసంగం మొదలు పెట్టక ముందే గొడవ మొదలు పెట్టింది కదా. ఇప్పుడు అంటే ప్రసంగం ఇంత తర్వాత దాంట్లో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే మీరు అడగాలనుకుంటే అడగండి. రాష్ట్రంలో ప్రసంగం పూర్తి కాకముందే అసలు మొదలు పెట్టగానే అడ్డు తగిలే ప్రయత్నం చేస్తే ఈ రకమైనటువంటి నియంతృత్వం ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా వాళ్ళ స్థానాల్లో నిలబడి అరిచారు లేకపోతే మైకీమన్నారు గొడవ చేశారు. రఘునందన్ రావు గారు ఈటల రాజేందర్ గారు కూడా వాళ్ళ స్థానాల్లో ఉండే అరిచారు. సో రాజాసింగ్ గారిని ఒక్కరిని సస్పెండ్ చేశారంటే అర్థం ఉంది, వాళ్ళ సీట్లో ఉన్న వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు చేయలేదు అనేది దాని పాయింట్. కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా వాళ్ళ సీట్లలో నిలబడ్డారు, వీళ్ళు కూడా గొడవ చేయలేదు. నేను కూడా ప్రత్యక్ష సాక్షినే కదా, గొడవలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, గొడవ ఏం చేయలేదు. వాళ్ళు నిలబడ్డారు, మైక్ కోసం అడిగారు, మంత్రి గారు మాట్లాడుతూనే ఉంటారు కదా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. ఆ జరిగే ప్రక్రియలో వాళ్ళకి ఆ ఓపిక లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు గొడవ చేసే ప్రయత్నం చేశారు, రాజేసింగ్ గారు వెళ్ళోకి వచ్చారు, డెఫినెట్గా మొత్తం అంత టీం అందరిని సస్పెండ్ చేసేసారు. లక్ష్మీనారాయణ గారు, మల్లయ్య యాదవ్ గారు అప్పీల్ చేశారా, స్పీకర్ గారు పొమ్మల్ని రిక్వెస్ట్ చేశారా రాజాసింగ్ గారిని?
కూర్చోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సాంప్రదాయం కొనసాగుతుంది కదండి, మీరు కూడా ఒక శాసనసభ్యులు వివరించారు ఆ సాంప్రదాయం ఎట్లా కొనసాగుతుంది. స్పీకర్ గారు సభను ఆర్డర్ చేసింది, అవన్నీ మామూలుగా బయటకు వచ్చేటి కాదు చెప్పేది కాదు కదా. ఆర్డర్లో పెట్టి ఆ సాంప్రదాయం ప్రకారం అసెంబ్లీలో స్పీకర్ గారు వివరించి ప్రీ ప్లాన్డ్ గా మీరు ఈ రకంగా తీర్మానం జరిగే ప్రక్రియ ఇది. సెషన్ మొత్తానికి ప్రపోజల్ చేయడం అనేటువంటిది మంత్రి ఈ రకంగా ప్రభుత్వం తరఫున మంత్రి ఈ రకంగా ప్రవేశపెట్టడం అనేటువంటిది అక్కడ స్పాంటేనియస్ గా వచ్చిందా? స్పాంటేనియస్ ముందు నిర్ధారించుకున్నారు, ఒక స్కెచ్ చేసుకున్నారు. మహేష్ గారు ఇప్పుడు వినిపిస్తుందా? శాసనసభ వ్యవహారాల మంత్రి ఆటోమేటిక్ గా గొడవ జరగానే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. రైట్ రైట్ మహేష్ గారు. ఓవరాల్ గా శాసనసభ జరిగిన తీరు, శాసన సభాపతి ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద అసెంబ్లీ అని ఒక సభాపతికి కాకుండా ముఖ్యమంత్రి గారి యొక్క కనుసన్నల్లో మెదిలినట్టుగా కనబడతా ఉంది. నోటిఫికేషన్ లో ఇవాళ బడ్జెట్ అని మాత్రం మెన్షన్ చేశారు. ఇవాళ బడ్జెట్ మినహా మిగతా ఏ బిజినెస్ కూడా చేయకూడదు సాంప్రదాయం ప్రకారం. అలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక సభ్యుడు లేచి ఏదో నిరసన తెలిపితే మొత్తం పార్టీని సస్పెండ్ చేయాల్సి ఉంటే ఎవరి పార్టీ అయినా కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మొత్తం వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి చర్య తీసుకున్నారో, అది కూడా ప్రైమ్ ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. మా సిఎల్పి నాయకుడు 40 నిమిషాలు లేచి నిలబడి ఉన్నాడు, అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యల విషయంలో వాళ్ళని కన్సల్ట్ చేయకుండా ఏదో చర్యలు తీసుకున్నారో. ఇది సభ కార్యక్రమాల యొక్క సాంప్రదాయానికి విరుద్ధంగా జరిగింది. సభాపతి ఒక సభాపతి లాగా కాకుండా ఒక పార్టీ వ్యక్తిగా వివరించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. కేసీఆర్ గారికి మళ్ళీ భవిష్యత్ బడ్జెట్ ప్రవేశపెట్టుకొని మాట్లాడలేడు కదా, లక్షల మంది చూస్తూ ఉంటారు. గవర్నర్ ప్రసంగం లేకుండా శాసనసభ బడ్జెట్ సమావేశం అన్నది చాలా మంది ముక్కులు వేసుకుంటా ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ఏంటి? గవర్నర్ లాభం కోసమో ఏ పార్టీ లాభం కోసం కాదు, సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా సభ్యుల మీద ఉంటుంది కదన్నా. సంవత్సరం పొడుగునా మీ ప్రభుత్వం శాసనసభ శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా సభ్యుల మీద ఉంటుంది. పార్టీ ఏదైనా మాట్లాడి దాన్ని పోస్ట్ మార్టం చేయకుండా సంవత్సరం పొడుగు మీరు జరిగినట్టు కార్యక్రమాల మీద సమీక్ష లేకుండా చేసినారు. ఇది కేవలం ఒక ఒక రాజరిక పాలన గుర్తు చేస్తా ఉంది అసెంబ్లీ. ఇది ప్రజాస్వామ్య పాలన గుర్తు తగినట్టుగా జరగట్లేదు. పాతకాలం రాచరిక పాలన మళ్ళీ గుర్తిస్తుంటా ఉంది. ఈయన మాట చెప్పక తప్పదు. అందుకే కాంగ్రెస్ పార్టీ రేపు నిరసన కార్యక్రమం చేపట్టింది. అంబేద్కర్ వద్ద నలుగురు వాడుతూ నిరసన తెలుపుతాం. శాసనసభ విహారంలో జరిగినటువంటి ఈ సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాన్ని ఎండగడతాం. మహేష్ గారు, అసలు 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 మంత్రి ఏం చెప్తున్నారో వినకుండా దానిలో అప్పుడే డౌట్స్ ఏంటి? దానిలో మేము మాట్లాడుతూ ఉంటూ మంత్రి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో మైక్ ఇవ్వమని అడగడమో లేకపోతే అక్కడ గొడవ చేయటమో ఏ రకంగా సమర్థించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రభుత్వం మాట. డెఫినెట్ గా ఇది గవర్నర్ ప్రసంగం లేకుండా ఏదో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టినారో, మొదటిగానే అది సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నిలబడతా మాట్లాడుతుంది. ఏదైతే నోటిఫికేషన్ ప్రకారం బడ్జెట్ బిజినెస్ జరగాలి, వల్ల సాంప్రదాయాలు పాటించాలని ఎన్నో తాతల కాలం నాటి వ్యవహారాలు ఎన్నింటిని మార్చుకున్నాం. మన రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు ప్రజల అవసరాల కోసం మార్చుకున్నాం. అందుకే యాదవ్ గారు మీ నాయకుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. డెఫినెట్గా అవసరమైన మార్పుల కోసం అడుగుతారు కదా. ఇప్పుడు డెఫినెట్ గా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, జనాభా అవసరాలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకునే వెసులుబాటు మనకుంది కాబట్టి దాన్ని మార్చాలని అంటున్నారు. సో గతంలో చేసిన వైలేట్ చేసింది రాజ్యాంగాన్నా లేకపోతే సాంప్రదాయాన్నా? సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా వైలేట్ చేశారు. ఇవాళ పార్టీలు ఏమైనా కానివ్వండి, సభా సాంప్రదాయానికి అనుగుణంగా అసెంబ్లీ నడవాలి. అది నడవకుండా కొత్త సాంప్రదాయం తెరదీశారు. ఇలాంటి సాంప్రదాయాన్ని రానున్న తరాలకు మంచిది కాదని చెప్తా ఉన్నాం. రైట్ సార్, రైట్ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి ప్రధానమైన విమర్శలు వస్తున్నాయి. నిరుద్యోగ భృతి సంగతి ఏంటి? సొంత ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, దాని సంగతి ఏంటి? రైతు బంధుకి అయితే 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఏదో పెట్టారు, కానీ మిగతా వాటి సంగతి ఏంటి అనేది ప్రతిపక్షాలు రేజ్ చేస్తున్న ప్రశ్న. చిన్న బ్రేక్ తర్వాత బడ్జెట్లో కేటాయింపులు దాదాపు 2,56,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం అంకెల గారడీగా ఉంది తప్ప కొత్తదనం ఏం లేదు దీనిలో అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. వేణుగోపాల్ రెడ్డి గారు, ముందుగా మీ అబ్జర్వేషన్ చెప్పండి, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ రియాక్షన్ తీసుకుంటాం.
తీసుకుంటాను. మీకు ఏమనిపిస్తుంది బడ్జెట్ చూసినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను హామీలను ఏమాత్రం పట్టించుకోలేదు బడ్జెట్లో అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఎస్ బడ్జెట్ అనగానే ఖచ్చితంగా అధికార పార్టీలో ఎవరున్నా సరే ఇది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పడం, ప్రతిపక్షంలో ఎవరున్నా సరే ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పడం సహజం. మనం లెక్కలను గణాంకాలను ఒకసారి చూస్తే మీరు అన్నట్టుగా గత బడ్జెట్ లో పెట్టినటువంటి కేటాయింపులు ఏంటి, వాటిని చేసినటువంటి ఖర్చు ఎంత, సబ్ ప్లాన్లకు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకు కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను కానివ్వండి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇది ఈ ఈ దఫా అంటే ఈ ఈ 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఇది పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేటటువంటి దానిలో చివరి సంవత్సరం ఆర్థిక సంవత్సరంగా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ దానికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయి బడ్జెట్ రావడానికి ఆస్కారం లేదు. మళ్ళా ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి బడ్జెట్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో అంటే ఎప్పుడైనా సరే మేనిఫెస్టోలు పెట్టినటువంటి అంశాలు మొదటి సంవత్సరం అయితేనేమో ఇది మొదటి సంవత్సరమే కదా, ఇంకా పీరియడ్ ఉంది కదా బట్టి కొనసాగిస్తారు, లేకపోతే కంటిన్యూషన్ బడ్జెట్ సమకూర్చుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత పెడతారు అనేటటువంటి పరిస్థితి కొంత ఉంటది కాబట్టి వెసులుబాటు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ మనకు చూసినప్పుడు కొన్ని హామీలను మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అనేటటువంటి ఒకటి కనిపిస్తూ ఉంటే అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి వాటికి కేటాయింపులు జరిగినటువంటి దాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇక్కడ అయితే ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలకు వెళ్ళే ముందు మేనిఫెస్టో అనేటటువంటిదే ఒక గ్రంథంలాగా చూస్తారు. కాబట్టి మేనిఫెస్టోని చూస్తే ప్రజలు కానీ ఓటర్లు కానీ ఓట్లు వేస్తారు. కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ముందుగా నెరవేర్చాలని చెప్పి నిలదీసే అధికారం, ప్రశ్నించే అధికారం ఓటర్లకు అటు ప్రతిపక్షాలకు ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని తప్పట్లేము. అదే సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కడ ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంత భూమి ఉన్నటువంటి వాళ్లకు 3 లక్షలు అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 3 లక్షలు 5 లక్షలు ప్రభుత్వం చెప్పింది. గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల హామీల్లో 5 లక్షలు అని చెప్పి ఇప్పుడు 3 లక్షలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కొంతమేరకు నిధులు కేటాయింపు అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఇలాంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇంకా కూడా ఏంటంటే బడ్జెట్ ప్రసంగం కంటే కూడా మనకు మరి ఈ సమయానికి రావాల్సినటువంటి అవసరం ఉండే చాలా లెక్కలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండే అలాంటి పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలు మరి శాసనసభ్యులకు ఆయా పార్టీలకు సంబంధించి ఇంకా కూడా శాఖల వారీగా అంశాల వారీగా సబ్ ప్లాన్ల వారీగా గతంలో ఇచ్చినటువంటి హామీలు వాటికి షార్ట్ ఫాల్ ఎంత ఉంది, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు, వీటికి సంబంధించి వచ్చేటటువంటి దానిలో ఉదాహరణకు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పారు. వాటికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు 3R గురించి కూడా ల్యాండ్ అక్విజిషన్ ప్రారంభమైందని చెప్పారు మరి పెద్ద లక్ష్మీనారాయణ గారు కానీ మహేష్ గారు కానీ. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనుకుంటా, ల్యాండ్ అక్విజిషన్ 50-50 అండి, 50-50 అయితే సర్వే స్థాయిలోనే ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాలేదు, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది అని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు RUB లు ROB లు 2-3 ప్రారంభమైనటువంటి వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభించబోతున్నాం అని చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనపడ్డది. అంటే ఇలాంటి అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ లెక్కలకు సంబంధించి బయటకు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటిది కానీ లేదంటే ఈ కళ్యాణ సంబంధించినటువంటిది కానీ జీవి రైతు బీమాకు సంబంధించినటువంటి దాని వీటి కొంతమేర కేటాయింపులు పెంచారు, వాటిని కొద్దిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది అనేది కనిపిస్తా ఉంది. అయితే గతంలో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని నెరవేర్చినటువంటి వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి మరి రానున్నటువంటి రోజుల్లో మనం ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఇందాక నేను చెప్పాను మరి మీరు అబ్జర్వ్ చేశారు లేదో, బడ్జెట్ లో ఉన్నటువంటి అంశాలను లేవనెత్తి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అసెంబ్లీ అనేది ఒక వేదికగా ఉండేటటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు నిలదీస్తారనేటటువంటి దాన్ని లేకపోతే ఇంకా లేకపోతే వీళ్ళు వెళ్ళలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో అరుపులు కేకలతో అడ్వాంటేజ్ గా తీసుకునే సెషన్ మొత్తం వీళ్ళను సభ నుంచి బయట పంపించడం అనేది మాత్రం బీజేపీ గొంతు సభలో వినిపించకుండా మాత్రం ఈ సెషన్ లో బడ్జెట్ కు సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడకుండా చేయగలిగారు. మరి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఏ మేరకు చివరి వరకు ఉండగలుగుతా ఉంటుంది, ఓన్లీ అంశాల వారీగా పద్దుల వారీగా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మాత్రమే వాడుకుంటూ ప్రజా సమస్యలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి వాటిని గొంతెత్తి మాట్లాడే అవకాశం ఉందా, వాళ్ళు కూడా ఎక్కడైనా వెళ్ళలోకి వెళ్ళడం కానీ అరుపులు కేకలు చేస్తే వాళ్ళని కూడా బయటకు పంపించి అది ప్రిన్సిపల్ గా చెప్తున్నారు, ఇన్ ప్రిన్సిపల్ వెళ్ళలోకి ఎవరు వచ్చినా సస్పెండ్ చేసేస్తామని చెప్తున్నారు. అది ముందుగానే నిర్ణయం తీసుకున్నాం, దాని ప్రకారం పోతుంది ప్రభుత్వం చెప్తుంది.
గతంలో కూడా నరసింహరావు గారు వెళ్ళకు వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ వెళ్ళకు వెళ్ళినటువంటి ఆ ఇద్దరు ముగ్గురు ఒకరనే పేర్లు ప్రస్తావించి వాళ్ళని సభ నుంచి బయటకు పంపించి వాళ్ళ పార్టీ సభ శాసనసభ పక్ష నేతను పిలిపించి మిగతా వాళ్ళు కూడా సీనియర్ ఇతర ప్రతిపక్షం కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళు సద్మానిగేలా చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా వినప్పుడు మాత్రం 2-3 రోజుల పాటు సస్పెండ్ చేయడం, మళ్ళీ వినకపోతే సెషన్ కు బయటకు వేసినటువంటి సందర్భాలు మనం చూసాము. ఇది గతంలో కూడా గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ, మనం దాన్ని తప్పుపట్టట్లేదు. అయితే ఇవాళ ఒక్కసారిగా ఒక సభ్యుడు పూర్తి స్థాయిలో వెళ్ళకు వెళ్ళడం, మిగిలిన ఇద్దరు సభ్యులు వాళ్ళ స్థానాల్లో నిలబడడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ స్థానాల్లో ఉండడం ఇది చూసాం మనం అయితే ఇది కొంతమేరకు ఏంటంటే ఒక అవకాశం. ఇందాక మనం ప్రస్తావిస్తున్నటువంటి అన్ని అంశాలు, ప్రభుత్వాలు ఎంత బలంగా ఏర్పడాలని కోరుకుంటాము, ప్రతిపక్షాలు కూడా అంతే బలంగా శాసనసభలో నిలదీయాలి, చర్చ జరగాలని. అయితే ఇక్కడ అవకాశాన్ని చేజార్చుకున్నారా, ఆ చిన్నపాటి అవకాశాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు. సరే, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది సభలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. చూద్దాం నరసింహరావు గారు, మనం అదే చెప్పాము. ఏమంటున్నాం అంటే ఈ శాసనసభ బడ్జెట్ సమావేశం పూర్తయ్యే వరకు సభలో ఏ మేరకు నిలదొక్కుంటూ ఈ అంశాలను బయటకు వెళ్లేటటువంటి విధంగా చర్చిస్తారు, ప్రభుత్వాలు నెరవేర్చిన హామీలను ఏ మేరకు నిలదీస్తారు అనేటటువంటిది వాళ్ళ సహాయం చూడాల్సి ఉంటుంది. మహేష్ గారు, సౌండ్ వస్తలేదు నాకు కొంచెం. ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది మహేష్ గారు. వినపడుతుంది, చెప్ మాట. సౌండ్ వస్తలేదు, వాయిస్ క్లియర్ వస్తలేదు. నా మాట వినిపించట్లేదా? మ్యూట్ మాకు బాగానే ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా మహేష్ గారు? మహేష్ గారు వినిపిస్తుందా? నా మాట వినిపించట్లేదా? ఇదే, ఇది ఆఫ్ చేస్తాను, టీవీలో చేస్తాను. టీవీ చేస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుందేమో మీరు మాట్లాడినప్పుడు. మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ చేయండి. రైట్, బడ్జెట్ పైన కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంటి? బడ్జెట్లో కేటాయింపులపైన మీ రియాక్షన్ ఏంటి? వినబడుతుందా మీకు? యా, ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. మహేష్ గారు ఓకే, మాట్లాడండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ అయితే మీ దగ్గరికి. రైట్, లక్ష్మీనారాయణ గారు, సరే మీ పార్టీ సభ్యులు సస్పెన్షన్ ఈ ఇష్యూలు పక్కన పెడితే బడ్జెట్లో కేటాయింపుల సంగతి ఏంటి? ప్రధానంగా దళిత బంధు కోసం 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న మాట. సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తోంది. సో మీ రియాక్షన్ ఏంటి బడ్జెట్లో కేటాయింపులపైన? ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత శాంటిటీ అనేటువంటి ఒక విశ్వసనీయతను కోల్పోయింది. చాలా సందర్భాల్లో చాలా బడ్జెట్లలో ప్రవేశపెట్టినటువంటి నిధులను ఖర్చు పెట్టకుండా ఉద్దేశపూర్వకంగా డిలే వాటిని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఇవాళ కేటాయింపుల దళిత బంధు విషయంలో మేము కోరుకునేది ఏంది అని అంటే, గతంలో 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటి పథకం లాగా దీన్ని నీరుగార్చవద్దు, కేటాయించినటువంటి నిధులు పూర్తిగా వినియోగించాలనేటువంటిది మేము కోరుకుంటాం. ఓకే, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ఏ రకంగా అందిస్తారు దానికి మీ దగ్గర ఉన్నటువంటి యోజన ఏంది అనేటువంటిది నేను కోరుతాం. ఎందుకంటే ఈ విషయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు మేము ఇస్తామని చెప్పి డబ్బులు ఖాతాల్లో వేసి ఇప్పటివరకు ఇచ్చింది 200 కుటుంబాలకు మాత్రమే ఇచ్చింది. మరి ఆ రకంగా ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా 200 కుటుంబాలకే ఇస్తే, ఇదే నత్తనడకన గనక ఆ పథకాన్ని మీరు ఈ ప్రభుత్వం గనక ఉద్దేశపూర్వకంగా నత్తనడకన నడిపించి మరి నోరుతో పలకరించి నొసటితో ఎక్కరించి కాకుండా 2 లక్షల కుటుంబాలకు ఇస్తామని టార్గెట్ పెట్టుకున్నామని చెప్తున్నారు. 17,500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. మనం గతంలో అనేకం చూసినాము, 2 పడకల ఇల్లు 2 లక్షల ఇల్లు మేము నిర్మించి ఇచ్చేస్తామని ఒక బడ్జెట్ ఇయర్ లోనే ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 2 లక్షలు కాదు కదా, 42,000 కూడా ఇవ్వలేదు. అంటే 10,000 12,000 అధికారికంగా ఇచ్చిన ఇల్లు అయితే ఆ మాత్రమే ఉన్నాయి ఆ పరిస్థితి. మరి 8 సంవత్సరాల కాలంలో దాదాపు దరిదాపు 8 సంవత్సరాల కాలంలో మరి వారు చెప్పినటువంటి 2 లక్షల ఇల్లు కాదు, పక్క రాష్ట్రం 22 లక్షల ఇల్లు శాంక్షన్ చేసి 8 లక్షల ఇళ్లలో ఇవాళ ప్రజలు ఉంటున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి, ఆ బెనిఫిషరీ కుటుంబాలు ఉంటున్నాయి, 14 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్న పరిస్థితి, వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితి.
మరి ఈ రకంగా 26 లక్షల మంది కుటుంబాలకు కావాల్సిన దగ్గర 26 లక్షల 10 వేల మందికి రావాలనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు. మరి కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాము అనంటే కూడా అక్కడికి కనీసం ఎవరికి అర్హులో రైట్ అది ఓకే. కేటాయింపులు ఉన్నాయి, కేటాయింపులు కేవలం నంబర్స్ లో కాదు, వాటిని యూటిలైజ్ చేయాలి అనేది అభిప్రాయం. అంతేకాకుండా మేము 7-5 లక్షలు అన్నారు ఒక దశలో, 5 లక్షల నుంచి 7 లక్షల వరకు అవుతుంది అనేటువంటిది అన్నారు. హైదరాబాద్ లో అయితే 9 లక్షల వరకు అన్నారు. ఇవాళ 9 లక్షలు పోయింది, 7 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది, 3 లక్షలకి వచ్చింది పరిస్థితి. ఆ 3 లక్షలు కూడా పరిమితంగా ఒక 4 లక్షల కుటుంబాలని చెప్పారు. ఆ అది కూడా ఎంతవరకు నెరవేరుస్తారో మనం ఈ గతానికి మనం తరచు చూసుకుంటే తెలుస్తుంది. ఎన్నికల 2018 డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించారు. మరి నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ ప్రస్తావన బడ్జెట్ లో వస్తున్నాయి, బడ్జెట్ లో బడ్జెట్ ఇయర్ అయిపోతుంది, మళ్ళా ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది, మళ్ళా బడ్జెట్ ప్రవేశపెడతారు, కానీ నిరుద్యోగ భృతి అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది అయిపోయలేదు. మరి అంతేకాకుండా ఇవాళ రైతులకు సంబంధించి లోన్ వేవరింగ్ విషయంలో ఒక దానికి బడ్జెట్ లో పెట్టినట్టున్నారు, లోన్ బడ్జెట్ కోసం బడ్జెట్ లో నిధులు పెట్టారు, రుణమాఫీ కోసం పెట్టిరు, కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 50,000 వరకు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 75,000 వరకు, 50,000 లోపు అనేది ఆల్రెడీ గడిచిన బడ్జెట్ లోనే పెట్టారు, కొంత క్లియర్ చేశారు, 75,000 లోపు అనేది ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టారు. నరసరావు గారు ఈ మార్చి వరకు 50,000 అంట, మళ్ళా మార్చి తర్వాత మొదలయ్యేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో 75,000. అవును, అంటే 5 సంవత్సరాల పాటు ఇది కొనసాగిస్తూనే ఉంటారు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లోన్ వేవరింగ్ అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా గతంలో రుణ మాఫియా అనేటువంటిది 1 సంవత్సరం పరిమితమైనది. ఇది కిస్తులు వేవరింగ్ తప్ప లోన్ వేవరింగ్ వడ్డీ ప్రభుత్వం కడుతుంది, దాని వల్ల తీసుకునే బ్యాంకులకు రైతులకు మధ్యవర్తి లేకుండా రైతులకు అధిక వర్షాల వల్ల తమ పంట నష్టపోయినారు, వాళ్ళకు కేంద్రం నుంచి వచ్చేదానికి ₹50,000 కూడా వడ్డీని అయితే రైతుల దగ్గర నుంచి తీసుకోవట్లేదు. అదే రకంగా వేరే రుణాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే రైతు ఆల్రెడీ తీసుకున్న రుణానికో దానికో లింక్ ఏం పెట్టట్లేదు, పొంతన లేదు, పాత బకాయిలతో సంబంధం లేకుండా. కాబట్టి దీనివల్ల రైతులకు జరుగుతున్న నష్టమే లేదు, ఆర్థికంగా ఇబ్బంది భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కోసం కొంత చేసిన ప్రయత్నం. పంట మార్చాలి, ఇప్పుడు మీరు స్విస్ బ్యాంకులలో వేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి పంటను తీసుకుపోయిన విదేశీ కర్మాగారాన్ని అందించే దానికోసం మొదటి ఎన్నికల హామీని ఇప్పటి వరకు అమరు మొదటి ఎన్నికలు ఎప్పుడే ఇచ్చారు, స్విస్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ వేస్తే సామాన్యుడు అకౌంట్లలో 15 లక్షలు పడితే నిరుద్యోగ భృతి గురించి ప్రధానంగా మళ్ళీ ఏదో నిరుద్యోగ భృతి గురించి, ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తా ఉంటే ఎలక్షన్ మేనిఫెస్టో, ఫస్ట్ ఇయర్ బడ్జెట్ సందర్భంగా ఇంకా లెక్కలు రాలేదు, అన్ని తీసుకోవాలి లేట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు 3వ బడ్జెట్ పెట్టారు, ఇంకొక బడ్జెట్ ప్రభుత్వం పెడుతుంది 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది ముందస్తు పోకుండా, ఆ తర్వాత ఓటాన్ అకౌంటే ఉంటుంది. ఎప్పుడు పెడతారు, ఎందుకు పెట్టట్లేదు? తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆందోళన చాలా పెద్ద ఎత్తున ఉన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు బడ్జెట్లో పెట్టినయే చేయట్లేదు, బడ్జెట్లో పెట్టని విషయాలను కూడా కొన్నింటిని చేస్తున్న సందర్భం ఉంది. మొదటిసారి మొన్న మామూలుగా దళిత బంధు పెట్టిండు, దళిత బంధు పెట్టినప్పుడు అంతకుముందు దళిత బంధు కోసం బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టలేదు, ₹1,000,000 ఏదో పెట్టినట్టు దళితుల అభివృద్ధి కోసం అని చెప్పి బట్ దళిత బంధు పేరు మీద ఈ రోజు కేటాయింపులు ఏవైతే జరిగినాయో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాలలో ఒక్కొక్కటి ఒక మండలం చొప్పున పైలట్ ప్రాజెక్టుగా హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం హుజూరాబాద్. సో ఈ రకంగా పెట్టిన వాటికి కూడా ఆ రోజు బడ్జెట్లో పెట్టలే, తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆల్రెడీ నిధి ఏదైతే ఉంటుందో ఆ డబ్బుల నుంచి కేటాయింపులు జరిగినాయి. అదే రకంగా రేపు నిరుద్యోగుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నిధులు పెట్టి ఏదో రకంగా చేసే ప్రయత్నం చేస్తాము. చెప్పిన హామీలు కూడా ఎన్నో రకమైన ఈ రోజు మామూలుగా మీకు గవర్నమెంట్ పరంగా వచ్చే ఉద్యోగాలే కాదు, ప్రభుత్వంగా ప్రైవేట్ ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసి వేరు వేరు కంపెనీలను ఇక్కడికి తీసుకురావటం మూలాన వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి.
అవన్నీ లెక్కకు రావట్లేదు. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసులో కానీ ఏఈఓస్ కానీ పంచాయతీ సెక్రటరీస్ కానీ ఇవి లక్షలలో ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు లెక్కలు చూడట్లేదు. అయితే ఏవైతే సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినాయో వాటిని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగ భృతి కూడా ఇందులో పెట్టకపోయినా, ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగకపోయినా తప్పకుండా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన దాని ప్రకారం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతాం. రైట్. దాంతోపాటు 3 లక్షలు ఏంటి, ఇల్లు కట్టుకుంటే సొంత ప్లేస్లో 3 లక్షలు, సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు కదా మీరు ఇస్తామని చెప్పింది, 3 లక్షలు ఎలా పెడతారు బడ్జెట్లో? అంటే ఆలోచన జరిగింది, 5 లక్షలు అనేది హామీ ఇవ్వలేదు, ఇస్తే బాగుంటుంది అనేది. అంటే ఇంతకుముందు 7 లక్షలు అయింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి అయిన ఖర్చు, స్థలంతో పాటు 7 లక్షల రూపాయలు ప్రభుత్వ స్థలంలోనే కట్టారు, 7 లక్షల రూపాయలు అయింది. 7 లక్షల రూపాయలతో పాటు కడుతున్నా కానీ కొన్ని గ్రామాలలో స్థలం దొరికే పరిస్థితి లేకపోవడం మూలాన డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయింది. ఇప్పుడు హైదరాబాద్ని ఆనుకోనున్న రంగారెడ్డి జిల్లాలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మీకు 1+4, 1+5 కూడా కట్టింది కాబట్టి, కాంప్లెక్స్ మాదిరి కట్టింది కాబట్టి కొన్ని వేల ఇండ్లు కట్టియగలిగింది. అదే గ్రామాల కాడికి వచ్చేటప్పటికి 1+1 కూడా లేవు, అన్ని గ్రౌండ్ ఫ్లోర్. సో స్థలం లేక కట్టకుండా ఉండిపోయిన వాటికి కూడా ప్రభుత్వ స్థలాలతో సంబంధం లేకుండా సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేస్తే ఇల్లు కట్టుకుంటారు అనే ఉద్దేశంతో గతంలో నేను కూడా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల కేటాయిస్తే వాళ్ళు అదనంగా ఇంతో అంతో ఏదైనా పోగు చేసుకున్నది, రేపు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లలు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లు అనేది అవసరము. ఇల్లు ఇస్తుందనే ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఉంది, ఆశతో ఉన్నారు కాబట్టి ఇవ్వాలనే ఆలోచన గతంలో ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా ఇస్తామని నేను చెప్పాను. ఆ క్రమంలో ఈరోజు 3 లక్షలు అయితే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కువ సంఖ్యను ఇవ్వడానికి, 5 లక్షల చొప్పున తక్కువ మందికి ఇచ్చిన దానికంటే 3 లక్షల చొప్పున ఎక్కువ సంఖ్యను ఇచ్చినట్టు బాగుంటుందని చెప్పేసి 3 లక్షల మందికి ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున ఇవ్వడానికి. చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తర్వాత మహేష్ గారు జాయిన్ అయ్యారు. మహేష్ గారు, మీట్లో ఉన్నారు. యా మహేష్ గారు, బడ్జెట్లో అంకెలు కేటాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఈ బడ్జెట్ అనేది అంటే గతంలో మేం ప్రభుత్వంలో ఎవరు ప్రభుత్వంలో వాస్తవాలు మాట్లాడుకుంటే ఇవాళ పెట్టినవి అన్ని కూడా ప్రొజెక్షన్స్. మనం గతంలో చూసాం, భవిష్యత్తు కూడా చూసాం, ఎప్పుడైనా మళ్ళీ బడ్జెట్ కేటాయింపులు ముఖ్యమంత్రి కనుసన్నల్లో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు జరుగుతాయి. ఇవాళ చూపించడం కూడా ప్రొజెక్షన్. ఆ ప్రొజెక్షన్ లో కూడా అసలు ప్రజానికానికి అవసరం ఏమైనా పెట్టారంటే ఏమీ లేవు. ఇందాక మల్లయ్యారా ఇళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాడు, గతంలో 14-15 ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు అయ్యేది, ఇవాళ ఇల్లు కట్టుకుంటే అది 6-7 లక్షలు అవుతారు, దాన్ని 3 లక్షలు కుదించారు. నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో టీపీపీఎస్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య 25 లక్షలు అండి, నమోదు చేసుకున్న వాళ్ళు మరొక 25 లక్షలు ఉన్నారు. ఈ లెక్కల ప్రకారమే 50 లక్షల మంది చదువుకొని పీజీలు డిగ్రీలు చేసి వీళ్ళు నిరుద్యోగులుగా ఆకాశంపై చూస్తా ఉన్నారు. వారి వృత్తి గురించి మాట ఊసి కూడా మాట్లాడలేదు. ఇవాళ రేపు మహిళా దినోత్సవం, మహిళల గురించి ఏమైనా పెట్టారంటే పరిపూర్ణంగా నిరాశ గురి చేశారు. అది కళ్యాణ్ లక్ష్మి కూడా మహిళల కోసమే. సాక్షాత్ కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, 1569 మంది అమరవీరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. తెలంగాణ కోసం పాటుపడి ప్రాణాలు అర్పించిన వ్యక్తులు 1569 ఉన్నారు. ఆ లెక్కల ప్రకారం చెప్పారు, వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నారు, 8 లక్షల రూపాయలు కూడా అదే 500 దాటలేదు ఇచ్చిన వాళ్ళు. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసి 100 కోట్ల బడ్జెట్, 3.5 లక్షల కోట్లకు ఇలా అప్పులు తీసుకెళ్లి మీకు 1000 మందిని ఆదుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎవరిని సంతోష పెట్టే బడ్జెట్ అండి వాళ్ళ? అది ఇచ్చారో లేదో తెలియదు కానీ దానికోసం బడ్జెట్ అయితే పెట్టినట్టు 10 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి, శాస్త్రీయ పద్ధతిగా అధ్యయనం చేసి ఇవ్వండి. యూరోప్ లో మనం ఒక జాక్పాట్ లాటరీ ఉంటాయి, లాటరీ తగిలిన 100 మందిని వాళ్ళ మీద అధ్యయనం చేస్తే ఆ 100 మందిలో 90 మంది జాక్పాట్ తగిలిన 2 నెలలు బికార్లు అయ్యారు. అందరికి మనీ ప్లానింగ్ కుదరదు. మీరు ఇచ్చేటువంటి స్కీమ్ చాలా గొప్పదైనప్పటికీ శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ఇస్తా ఉన్నారు. మీరు 10 లక్షలు, 20 లక్షలు పెంచండి, తప్పులేదు, ఎస్ఎన్ ఆదుకోవాలి, కానీ అధ్యయనం చేయకుండా ఇస్తా ఉన్నారు. అంటే మీరు ఎవరు రాత్రి కేసీఆర్ గారికి ఏ ఆలోచన వస్తే తెల్లారి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
సో ఇది అంటే ఆ వ్యాపారానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మీ దుబారా వల్ల ఇవాళ రాష్ట్రంలో 65,000 కోట్ల అప్పు నుంచి 3,50,000 కోట్లకు అప్పు పోయింది. దళిత బంధుకు సంబంధించి దళిత బంధుకు సంబంధించి ఒక నిమిషం మహేష్ గారు, దళిత బంధుకు సంబంధించి మహేష్ గారు దళిత బంధు అధ్యయనం చేశారా ఇవి పక్కన పెడితే, దళిత బంధుకు సంబంధించి ఒక సన్నాహక సమావేశం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి సుదీర్ఘంగా సమావేశం చేసి ఎలా ఉండాలి, దళితులకి ఏ రకంగా ఆదుకోవాలి అనే దానిపైన సుదీర్ఘ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బి పార్టీకి సంబంధించిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు కూడా అటెండ్ అయినట్టున్నారు నాకు గుర్తున్నంత వరకు. సో ఇంకా దాన్ని ఇంకా ఎక్సర్సైజ్ అంటే ఏంటి? దళిత బంధు పైన డబ్బు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న మేము ఒక దళితుడు సిఎల్పి నాయకుడు చేశాం. ఆ ఘనత మాది, డబ్బు ఇవ్వాలని చెప్పాం, దాన్ని శాస్త్రీయ పద్ధతి అధ్యయనం చేసి ఇవ్వాలని చెప్పాం. ఇవాళ దానికి కేటాయింపులు ఎంత అండి? ఏ నియోజకవర్గం ఇచ్చారు? ఏమైనా హుజురాబాద్ ఎన్నిక జరిగితే అక్కడ ఇచ్చుకోండి, సరిపోద్దా? ఎంతమందికి ఇవ్వాలన్నారు ఇప్పుడు? దాని బడ్జెట్ పెట్టింది ఎంత మీరు? ఏ లెక్క సరిపోతుంది ఆఖరి బడ్జెట్? నాకు తెలిసి కేసీఆర్ గారికి ఆఖరి బడ్జెట్ ఇంకా 8 ఏళ్ళు అయిపోయింది. ఏం ఉద్ధరించారు ఈ రాష్ట్రాన్ని అడుగుతా ఉన్నాను. ఈ మొత్తం రాష్ట్ర వ్యవహారం ఒక 217,000 కోట్ల రూపాయలు పెట్టినట్టున్నారు బడ్జెట్ లో దళిత బంధు కోసం. నేను అదే చెప్తాను సార్ లక్ష్మీరావు గారు, నేను చెప్తాను పెట్టినట్టు పెట్టినది పెట్టినట్టుగా ఎప్పుడు జరగదు. కేటాయింపులు ఉన్నాయి కానీ నరసింహరావు గారు గతంలో 1,000 కోట్లు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటాయించారు, 1,000 పైసలు కూడా ఖర్చు పెట్టారు. అల్టిమేట్ గా ముఖ్యమంత్రికి ఏ శాఖ కోరుకుంటే ఆ శాఖకే నిధులు పోతాయి. అది మా ప్రవర్తనలో జరిగి ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా ప్రొజెక్షన్స్. నేను చెప్పేది ఏది కూడా పరిపూర్ణంగా ఫిజికల్ గా ఇంప్లిమెంట్ కావు. నిరుద్యోగులు ఆదుకోలేదు, దళిత కుటుంబాలకి లాభం జరుగుతుంది. విద్యా రంగాన్ని ఆదుకోలేదు, ఎవరు ఆదుకున్నారని? విద్యా రంగానికి 7,289 కోట్లు పెట్టినాం ప్రతి జిల్లాకు. మన ఊరు మనబడి 7,289 కోట్ల కేటాయింపు మామూలు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఏమేమి చేయాలి ఏంటి? మామూలుగా మౌలిక సదుపాయాల కోసం నీళ్లు కానీ టాయిలెట్స్ కానీ కనీస సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం కట్టిన బళ్ళల్లో ఈరోజు చూసే పరిస్థితి లేదు. కాంపౌండ్ వాల్స్ లేక కొంతమంది పెట్ట కుప్పలుగా కూడా వేసుకొని మార్చుకుంటున్నారు. వీటన్నిటి ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు విద్యార్థిని విద్యార్థులకు వసతి ఉండటంతో పాటు అక్కడ ఉపాధ్యాయులు బోధన సిబ్బంది బోధనేతర సిబ్బందికి కూడా కొంత టాయిలెట్స్ అటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని రిజాల్వ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా మొదలవుతున్నాయి. నంబర్స్ చెప్తున్నారు, ఆ నంబర్స్ కేవలం ఏదో నంబర్సే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూస్తే గ్రామాల రూపురేఖలు ఎట్లా మారిపోయినాయి ఒకసారి పోయి చూస్తే సరిపోతాయి. ప్రతిపక్ష నాయకులు కేవలం మాట్లాడటం కాదు కదా, గ్రామాలలో ఈ రోజు రూపురేఖలు ఎట్లా మారిపోయినాయి, అందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఇలా గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ మీరు గ్రామాల రూపురేఖలు మారడం అనేటువంటిది వైకుంఠధామం కేంద్రం 90% నిధులు, సిసి రోడ్లు కేంద్రం కట్టే పన్నులకు ఇస్తుంది, మా వాటాగా పుణ్యానికి ఇస్తుంది. అది ఈ రాష్ట్రానికి అదనంగా బీజేపీ నాయకులు ఇస్తే అది తీసుకొచ్చిన చెప్పండి. ప్రతి జాతీయ ప్రాజెక్టు జాతీయ హోదయ్యాలి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు జాతీయ హోదా లేదు. ఈ రాష్ట్ర జనాభా కట్టే వాటా ప్రకారం ఏదైతే పన్నులు కడుతుందో ఆ వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయి కూడా చింతమడ అంకెలతో సహా ఈ రోజు ఆర్థిక మంత్రి గారు చెప్పారు. చింతమడకలో ఎంత నిధులు చింతమడకలు ఎన్ని పన్నులు కడుతున్నారు, హైదరాబాద్ లో ఎన్ని పన్నులు కడుతున్నారు? ఆ రకంగా అయితే చింతమడకల 10 లక్షలు ఎట్లు ఇచ్చారు, ఏ హక్కుతో ఇచ్చారు? అంటే మీరు రాష్ట్రం గురించి వస్తే తెలంగాణ హైదరాబాద్ ఆర్థిక స్థితిగతి మెరుగుంటే చింతమడకలు లేకుంటే అక్కడ ఇస్తారు. ఫామ్ హౌస్ తీసుకొచ్చిస్తున్నారా? రైట్, గ్రామాల రూపురేఖలు మార్చేసి ఫామ్ హౌస్ కి గుప్త నిధులు తీసుకొని వచ్చిస్తున్నారా? అయిపోతుందా మరి? కాదు, విదేశాల్లో ప్రధాన సేవకుడు అన్నాడు.
మోదీ గారు ప్రధాన సేవకుడు కూడా దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు విదేశాలు ప్రధాన దేశాలకు ఆయన ఖర్చెంతో తీసుకొస్తాడు ప్రజలకు సేవకున్నాడు ఇక్కడనేమో 100% మామూలు ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం నడిపిస్తున్నారు ఈ రకమైన అవుతుంది సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యక్రమాలు మేము ఇచ్చినటువంటి టీకాలు మీరని మీరు ప్రచారం చేసుకున్నా మేము ఇచ్చినటువంటి ఈ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంది మహేష్ గారు ఏంటి ప్రభుత్వం ఇంకా ఏం చేసి ఉండాల్సి అని చెప్పని అనుకుంటున్నారు ఏం చేస్తుంటే ఈ బడ్జెట్ సరైన బడ్జెట్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది మా కోరిక ఒకటే తెలంగాణ వచ్చింది నిధులు నియామకాలు నీళ్లు నీళ్ల పేరిట ఈ రాష్ట్రంలో 8,000,000,000 కోట్ల దోపిడి జరిగింది 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి టూరిజం సెంటర్ చేశారు దాన్ని ఒక ఎకరం నీళ్లు వారియాలంటే 40,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలి 84,00,000 ఎకరాలు ఆయకట్టు తెలంగాణలో ఉంది మంత్రి ప్రభుత్వం చెప్తున్నారు ఈ రాష్ట్రంలో 8,000,000గా ఉద్యోగాలు రాలేదు ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 30-40,000 దాటలేదు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్ సోర్స్ ఉద్యోగాలు మాకు వద్దు మేము కోరుకుంది ప్రభుత్వ ఉద్యోగాలు అవి కాలేదు ఇంకా కావాల్సింది ఏంటి ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కదా తెలంగాణ కోరుకున్నాం ఏ రకంగా అభివృద్ధి చెందింది ఎవరు అభివృద్ధి చెందారు అన్నిటికీ ముఖ్యమైనది విద్య వైద్యము కరోనా సమయంలో మనం తల్లడిల్లము దొంగ లెక్కలు చూపి మరణాల సంఖ్య తక్కువ చూపి మొత్తం ఆ నుంచి ఎసుకపోయే ప్రయత్నం చేశారు వైద్య రంగానికి విద్యా రంగానికి పెద్ద ఎత్తున పీట వేయాల్సిన అవసరం ఉంది ఇది భవిష్యత్ తరాలకు అవసరము ఈ తెలంగాణ ప్రభుత్వానికి అటువైపు సోయి లేదు కేవలం ప్రాజెక్టు మీద నిధులు పెడుతూ 100,00,000 కోట్ల అవినీతి జరిగింది తప్ప ఇంకేం జరగలేదు జరుగుతుంది కేసీఆర్ గారి ఆఖరి బడ్జెట్ ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరు వేణుగోపాల్ రెడ్డి గారు సరైన దిశలోనే ఈ బడ్జెట్ ఉంది అని చెప్పని అనుకుంటారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం దేశానికి తెలంగాణ ఒక టార్చ్ లైట్ లాగా ఉంది అనేది ప్రభుత్వం చెప్తున్నమాట బడ్జెట్లో ఇంకా ఏముంటే ఏముండాలి ఉండాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పుడు ఒకటండి సరైందా కాదా అనేది చెప్పే పరిస్థితిలో ఆ స్థాయిలో మనం ఉన్నామో లేమో తెలియదు కానీ అంతవరకు నేను ఎక్కువగా ఊహించుకోవట్లేదు కానీ అవసరాలు ఉచితాలు తగ్గిస్తూ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి విద్యా వ్యవస్థను ఖచ్చితంగా మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అది ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉంది ఇందులో మనం కొద్దిగా పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే మన ఊరు మన బడి కింద 3,497 కోట్ల రూపాయలు కొత్త స్కీమ్ కింద వీళ్ళు ప్రకటించారు ఇది వాస్తవానికి కూడా మనం అందరం కూడా నాకు ఐడియా ఉన్నంత వరకు ఈ ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీతో సహా నరసరావు గారు మనము ప్రాథమికంగా మనం చదివినటువంటిది వచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చామని అనుకుంటున్నాను ఎవరైనా ఒకరిద్దరు ఎక్సెంప్షన్ చెప్పలేం కానీ అనేక మంది ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాటిని బలోపేతం చేయడానికి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఈ పూర్తి స్థాయిలో 3,497 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో వాటికి వినియోగించాలని అవసరమైతే ఇంకా అదనంగా కూడా చేర్చి వాటిని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి విధంగా కృషి చేయాలని మనం కోరుకున్నాం వైద్యానికి సంబంధించి గతంలో కంటే గత ఆర్థిక సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం కొంతమేర పెంచినట్టు కనిపిస్తా ఉంది దాంతో పాటుగా కొత్త మెడికల్ కాలేజీలకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు రానున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరం ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం కలుపుకుంటే అన్ని కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలతో సహా మెడికల్ కాలేజీల స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు మెడికల్ కాలేజ్ అంటే మనకేంటి ఎంతమంది వాళ్ళకు అనుకుంటే దానికి ఏంటంటే నర్సరావు లింకప్ ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఆసుపత్రులను వాటికి లింకప్ చేస్తారు మెడికల్ కాలేజ్ వాటిని చూపిస్తేనే మెడికల్ కాలేజీకి ఇస్తారు అంటే మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా స్థాయిలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులు దాన్ని లింకప్ చేస్తారు కాబట్టి కొంతమేరకు వైద్య సేవలు 100 పడకల ఆసుపత్రులు కానీ 150 పడకలు 250 పడకల ఆసుపత్రులు కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ వైద్య సేవలు మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఈ రోజు సామాన్య ప్రజలు
ఒక డయాలసిస్ కో ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక హార్ట్ ఆపరేషన్ సంబంధించి ఒక బైపాస్ చేసుకొని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కోరుకుంటారు రైట్ కంక్లూడ్ చేద్దాం మల్లయాదవ్ గారు ఈ ఇప్పుడు ప్రధానంగా రేజ్ చేసిన ఇష్యూ నిరుద్యోగ భృతి స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూ తర్వాత దళిత బంధు చెప్తున్నారు ఓకే మూడు ఎకరాల సంగతి ఏంటి సొంత ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఏంటి అనేది సో వాటికి సంబంధించి ప్రభుత్వం ఇంకేమైనా ఆలోచిస్తుందా బడ్జెట్ ఎగ్జామ్షన్స్లో కాకుండా అడిషనల్గా కేటాయింపులకు సంబంధించి కానీ దాన్ని అసలు ఐడెంటిఫై చేస్తున్నారు అది ప్రయారిటీ అనేది ఇప్పుడు మూడు ఎకరాల భూమి దళితులకు ఇవ్వడానికి అవకాశం ఉంటే భూమి ఉంటే ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమి అభ్యంతరం లేదు గతంలో పౌరంబకుల భూముల పేరు మీద ఇచ్చిన ఎస్సీల భూములు ఏడబోయినా ఎవరి నాయకుల ఇళ్ళకు పోయినాయి అవి ఎవరి ఇళ్ళల్లో ఉన్నాయి ఆ భూమి అయితే వేరే ఆకాశాలు ఎత్తుకపోలేదు కదా ఆ కాకిమాలిగా అవన్నీ మళ్ళీ ఆయాలు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఆ పట్టాలను మార్చుకొని వాళ్ళ చేతుల కిందనే హస్తగతం చేసుకున్నారు ఈరోజు ఇద్దామంటే భూమి అయితే పెరిగేది కాదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వ భూములు అంతకుముందు ఎవరన్నా అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి కొనివ్వాలనే ఆలోచన ఉంటే ఈరోజు తెలంగాణలో అమ్మే నాదుడు లేడు ఎవరు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఏడ చూసినా ఏ మూలం చూసినా 20 లక్షల రూపాయలకు తక్కువ లేదు ఎవరు అమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే నీళ్ళ సదుపాయం పెరిగింది కరెంటు సదుపాయం పెరిగింది కాబట్టి ఈరోజు వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి ఎవరు అమ్మటానికి సిద్ధంగా లేరు ఒకప్పుడు తొండలు గుడ్లు పెట్టే భూములు అని చెప్పేసి అని అంటుంటే తెలంగాణలో ఎవరైనా కొంటా అంటే 50,000 రూపాయలకు భూమి అమ్ముతా అంటే కొనేటోళ్ళు ఉంటే వాళ్ళ ఇండల్లో ఎమ్మటి పోయి తిరిగి పైసలు తిరిగి పైసలు తీసుకుపోయేటోళ్ళు కానీ ఈ రోజు పొద్దుపూట అమ్ముతా అంటే 20 లక్షలకు సాయంత్రం డబ్బులు కట్టేటోళ్ళు ఉన్నారు ఆ రకమైన పరిస్థితి వచ్చింది కాబట్టి దళితుల కోసం భూమి కొనడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి దళిత బంధు స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ రోజు దళితుల కుటుంబాల్లో ఆర్థిక పురోగతి పెరగాలనే ఉద్దేశంతో చేస్తే మీకెందుకు అక్కసు వాళ్ళకి న్యాయం జరగాలి బట్ ఎక్సర్సైజ్ చేయలేదు ప్రాపర్ గా అనేది ఎక్సర్సైజ్ కాదండి మీరు ఏం వ్యాపారం చేసుకుంటారో మీరు ఏ వ్యాపారం చేసుకుంటారో ఆ వ్యాపారానికి ప్రమోట్ చేసుకున్నా టెంట్ పెట్టుకున్నా ట్రాక్టర్ కొనుక్కున్నా ఆటో కొనుక్కున్నా డీసీ ఏం కొనుక్కున్నా లారీ కొనుక్కున్నా ఏం కొనుక్కుంటారో మీరు వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ ఇచ్చారు ఇవాళ వైన్ షాపులలో కూడా రిజర్వేషన్లు ఇచ్చారు వైన్ షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దళితులు అన్ని రంగాలు బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం వరిచినది ప్రతిపక్షాల మాట ఇది ప్రతిపక్షాలు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తు చేస్తున్నాయి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు కాకుండా కొత్తవి చాలా అమలు చేస్తాం అటువంటి ఇంకా అమలు చేయబోతున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట చూద్దాం ఇవి కేవలం కేటాయింపులు మాత్రమే కేటాయించిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిన సందర్భం గతంలో చాలా సార్లు లేదు లక్ష్మణ్ గారు మహేష్ గౌడ్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మల్లయాదవ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు